స్టూడెంట్స్, మనకి కుల వ్యవస్థకు సంబంధించి, కుల వ్యవస్థ అంటే వివిధ కారణాలు ఏమిటి, భారతదేశంలో కుల వ్యవస్థ సిద్ధాంతాలు ఏమిటి అనేటువంటి విషయం తెలుస్తున్నాం. ఇప్పుడు మనకి పరీక్షల్లో వస్తున్నటువంటి మరొక క్వశ్చన్ ఏమిటి అంటే, భారత రాజకీయాల్లో కులం యొక్క ప్రభావం ఏమిటి అంటే, భారతదేశ రాజకీయాల్లో కుల రాజకీయాలు ఎలాగా ప్రభావం చూపిస్తాయి అనేటువంటి విషయం మీద మనకి ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే కుల వ్యవస్థకు సంబంధించి తీసుకున్నప్పుడు భారతదేశ సాంఘిక జీవన విధానంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి సామాజిక వ్యవస్థగా మనం చెప్పుకున్నాం. భారతదేశంలో ఉన్నట్టుగా మరి ఏ ఇతర దేశాల్లోనూ కూడా ఈ కుల వ్యవస్థ అనేది కనిపించదు అని. అంటే ఇతర దేశాల్లో మనకి క్లాస్ సిస్టమ్ అనేది, ఒక తరగతి వ్యవస్థ అనేది కనిపిస్తుంది, కానీ మన భారతదేశంలో మాత్రం ఉపఖండంలో మాత్రమే కనిపించేటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యవస్థ ఈ కుల వ్యవస్థ. అయితే ఈ కుల వ్యవస్థకి సంబంధించిన విషయాలు తీసుకున్నప్పుడు మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత రాజ్యాంగ నిర్మాతలు ఏమని అనుకున్నారంటే, ఈ కులం యొక్క ప్రభావం తగ్గించేయాలి, రాజకీయ వ్యవస్థ మీద కుల యొక్క ప్రభావం పడకుండా చూడాలి అనేటువంటి విషయానికి ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా ఏం చేశారంటే, రాజ్యాంగంలో కులాన్ని ఆచరించడము ఒక శిక్షింపదగినటువంటి నేరముగా, అంటే ఇప్పుడు 17వ నిబంధన చూసినట్లయితే, రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్లో 17వ నిబంధన పరిశీలించినట్లయితే, అస్పృశ్యతను పాటించడము మనకి నేరముగా, శిక్షింపదగిన నేరముగా ఆ నిబంధనలో చట్టం జరిగింది. ఆ విధంగా తర్వాత పార్లమెంట్ కూడా చట్టం చేసి ఎవరైనా ఇలాంటి కులపరమైనటువంటి విషయాలు పాటించినట్లయితే శిక్షింపదగినటువంటి నేరంగా చట్టాన్ని చేయడం కూడా జరిగింది. ఇలాంటి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఆచరణలో ఆ కులం యొక్క ప్రభావం అనేది సామాజిక జీవనం మీద ప్రభావం చూపించింది. అయితే కేవలం సామాజిక జీవనానికే పరిమితం కాకుండా వ్యక్తి జీవితంలో అన్ని రంగాల్లోనూ కూడా దాని యొక్క ప్రభావం చూపించి, ఎంత ప్రభావం అంటే విశ్వరూపాన్ని చూపించిందని చెప్పచ్చు. కుల ప్రభావం అన్ని రంగాల్లో కూడా వ్యక్తి జీవనంలో విశ్వరూపాన్ని చూపిస్తూ, వెలితలను వేస్తూ, ఆఖరికి రాజకీయ రంగాన్ని కూడా ఆకర్షితం చేయడం అనేది జరిగింది. రాజకీయ రంగంలో కూడా అధికార పార్టీ దగ్గర నుంచి అన్ని పార్టీలు కూడా కులపరమైనటువంటి అంశాలకి ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా భారతదేశంలో రాజకీయ రంగంలో కులం యొక్క ప్రభావం విశేషంగా మనకి కనిపిస్తుంది. ఈనాడు మనకి రాజకీయాల్లో అన్ని స్థాయిల్లోనూ కూడా, ముఖ్యంగా స్థానిక ప్రభుత్వ స్థాయి దగ్గర నుంచి దేశ రాజకీయాల వరకు కూడా ఈ కులం యొక్క ప్రభావము ఉండడం కనిపిస్తుంది. అయితే కులము అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు దాని అర్థం ఏమిటి అనేది చూసినట్లయితే, ఇంగ్లీష్లో దాన్ని క్యాస్ట్ అని చెప్తారు. క్యాస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ పదం మనకి కాస్టా అనేటువంటి ఒక స్పానిష్ పదం నుండి వచ్చింది. స్పానిష్ భాషా పదం నుంచి, అంటే కాస్టా అనే స్పానిష్ భాషా పదం నుంచి క్యాస్ట్ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. అంటే దీని యొక్క అర్థం ఏం చెప్పారు అంటే, బ్రీడ్ లేదా మనకి రేస్, అంటే ఒక జాతిగా మనకి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ కుల వ్యవస్థకి సంబంధించినటువంటి అర్థం ఒకటి ఉంది. అంతేకాదు భారతదేశంలో కులపరమైనటువంటి వ్యవస్థ ఎంత బాగా విస్తరించింది అనేటువంటి దాని మీద తీసుకుని చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మనకి ముఖ్యంగా ప్యారిస్ జోన్స్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే, భారతదేశంలో రాజకీయాలకి కులము ముఖ్యము, అలాగే కులానికి రాజకీయాలు ముఖ్యము, అంతగా రాజకీయాల్లో కులం ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి చెప్పడం కనిపిస్తుంది. అయితే ఈ కులమానపరమైనటువంటి అంశానికి పరిపాలనా పరంగా చూసినప్పుడు ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం చూసినట్లయితే, స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఈ కుల వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఇవ్వడం కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే, ఈ నిమ్న జాతులు అనేటువంటి వాళ్ళకి, తక్కువ కులాల వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా ఇండిపెండెన్స్కి ముందు ఇచ్చినటువంటి రిజర్వేషన్ విధానం, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దీనికి ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని రాజ్యాంగ నిర్మాతలు చేశారు. ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారు అంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల వరకు ఈ రిజర్వేషన్ విధానం కొనసాగాలి అనేటువంటి అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం 10 సంవత్సరాల పాటు అమల్లో ఉండే విధంగానే రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు. కానీ తర్వాత ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా తమ స్వప్రయోజనాల కోసం వీటిని మళ్ళీ పొడిగించుకుంటూ వచ్చారు. అంటే ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి ఈ
కులపరమైనటువంటి రిజర్వేషన్ విధానాన్ని పొడిగించడం అనేది జరుగుతూ వచ్చింది. ఆ విధంగా ఇప్పటి వరకు కూడా మనకి ఈ రాజకీయాల్లో రిజర్వేషన్ విధానం, కులపరంగా రిజర్వేషన్ విధానం అనేది మనకి పొడిగించుకుంటూ కొనసాగుతూ రావడం అనేది ఉంది. ఇప్పటికీ కూడా అది అమల్లో ఉంది. అయితే ఎందుకు ఈ విధంగా మనకి కులపరమైనటువంటి రాజకీయాలు కనిపిస్తున్నాయి అని చూసుకుంటే, రాజకీయాల్లో మనకి అన్ని చోట్ల కూడా కులము అనేది ఒక సిద్ధాంతపరంగా నిర్ణయించినప్పటికీ, ఆచరణపరంగా నిర్ణయించినప్పటికీ కూడా ఆచరణ రాజకీయాల్లో మాత్రం అది చూపించినటువంటి ప్రభావం అంతా ఇంకా కాదని మనం చెప్పచ్చు. ముఖ్యంగా ఏమిటి అంటే అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ కుల యొక్క ప్రభావం కనిపిస్తారు. అంటే నిజానికి ఏమిటి అంటే ఎలా ఉంటుంది ఈ కుల ప్రభావం అనేది మనం చూసినట్లయితే, ఎన్నికలు వచ్చాయి అంటే చాలు రాజకీయ పార్టీలు అభ్యర్థుల్ని నిలబెట్టేటప్పుడు నియోజకవర్గాల్లో ఏ కులానికి బలం ఎక్కువగా ఉంది, ఏ కులం వాళ్ళు అధిక సంఖ్యాకులు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల్ని నిర్ణయించడం అనేది చేస్తున్నారు. ఎందుకని ఎన్నికలు వచ్చాయంటే ఓటర్లు ఏం చేస్తున్నారు అంటే అభ్యర్థి యొక్క గుణగణాలు చూసి కానీ, అభ్యర్థి యొక్క సమర్థతలు, పాలనా సమర్థతను చూసి కానీ, అభ్యర్థికి మేధాత్వాన్ని కానీ చూసి కానీ ఓటు వేయడం లేదు. కేవలము కులపరంగా ఆలోచించి ఓటు వేయడం అనేది భారతీయ ఓటర్లు చేస్తున్నారు. అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సహా అందరూ కూడా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఏ కులానికి ఎంత ప్రాబల్యం ఉంది, ఎంత బలం ఉంది అనే విషయాన్ని తీసుకుని టికెట్లు కేటాయించడము పార్టీ పరంగా అన్ని పార్టీలు కూడా చేయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ విధంగా రాజకీయాల్లో కూడా అంత బలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే మనకి అన్ని రాష్ట్రాలలో కూడా దీని యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు కులానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 1957 వరకు మనకి ఈ కుల ప్రభావం యొక్క పరిస్థితి కనిపించింది, కానీ 57 నుంచి ఇది ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రెడ్డి కమ్మ కులస్తుల మధ్య పోరాటం ఆంధ్రప్రదేశ్లో మనకు కనిపిస్తుంది. ఈ కుల ఎన్నికలు వచ్చాయంటే అది ఆధిపత్యం కోసం అధికారంలోకి రావాలి, ఆధిపత్యాన్ని కొనసాగించాలి అనేటువంటి ఒక పోరాటము ఆయా రాష్ట్రాల్లో కులాల మధ్య కొనసాగడం మనకు కనిపిస్తుంది. అందుకే మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే ఇక్కడ రెడ్డి కులస్తులు కమ్మ కులస్తుల మధ్య పోరాటం, ఆధిపత్య పోరాటం అనేది కనిపిస్తోంది. అలాగే మన రాష్ట్రంలోనే కాకుండా ఈ మధ్యకాలంలో అయితే ఆంధ్రప్రదేశ్లో కేవలం రెండు కులాల మధ్య ఆధిపత్య పోరే కాకుండా ఎస్టీ బీసీలు కూడా వాళ్ళు తమ యొక్క కుల ప్రాముఖ్యతను నిలబెట్టుకుని అధికారాన్ని సంపాదించడం కోసం వాళ్ళు కూడా ఒక వ్యవస్థీకృత వ్యవస్థగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇంకా అనేక రాష్ట్రాల్లో ఈ కులపరమైనటువంటి పోరాటాలు మనం చూస్తున్నాం. ఆధిపత్య పోరు అనేది రాజకీయాల్లో కులం ప్రాముఖ్యత వహించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అలా చూసినట్లయితే ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రం ఉంది. రాజస్థాన్లో చూసినట్లయితే అక్కడ రాజపుత్రులు రాజకీయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. కేవలం రాజపుత్రులే కాకుండా ఇంకా మనకి భూస్వాములు, ధనిక వర్గము, పాత జమీందారులు ఇలా కొన్ని వర్గాలు, సమాజంలో ఉన్నటువంటి వర్గాలు అధికారాన్ని సంపాదించుకోవడం కోసం పోటీ పడుతూ ఉంటారు. అయితే రాజపుత్రులకు వ్యతిరేకంగా మనకి అక్కడ ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారో చూసినట్లయితే, అహిర్ కులస్తులు, మీనా తర్వాత జాట్టు అనేటువంటి కులాలకు చెందినటువంటి ప్రజలు రాజపుత్రులకు వ్యతిరేకంగా అధికారం సంపాదించడం కోసం పోటీ ఇస్తున్నారు. ఆ విధంగా రాజస్థాన్లో మనకి కనిపిస్తుంది. అలాగే మనకి గుజరాత్లో చూసినట్లయితే, గుజరాత్లో కూడా బనియాలు అనేటువంటి కులానికి చెందినటువంటి వాళ్ళు, పతిదారు అనేటువంటి రెండు కులాల మధ్య ఈ ఆధిపత్య పోరు కనిపిస్తుంది. పతిదారులు, బనియాలు అనే రెండు కులాల మధ్య గుజరాత్లో మనకి ఆధిపత్య పోరు కనిపిస్తుంది. అలాగే కేరళలో చూసినట్లయితే అక్కడ నాయుడు, ఉజ్జవా అనే కులస్తుల మధ్య అధికారం కోసం రాజకీయాల్లో ప్రభావం చూపించడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడ ప్రధాన కూడా రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్నారు. అది కేరళ. అలాగే మనకి ఒరిస్సాలో చూసినట్లయితే అక్కడ కూడా రాజపుత్రులు, కాయస్థ కులస్తులు ఇలాంటి కులాల వాళ్ళు కూడా ప్రధాన పాత్ర రాజకీయాల్లో ప్రభావాన్ని చూపించడం అనేది చేస్తున్నారు. ఇంకా బీహార్ చూసినట్లయితే బీహార్ రాష్ట్రంలో కూడా రాజపుత్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, కాయస్థ కులస్తులు తర్వాత ఆదివాసీలు ఇలా నాలుగు కులాలకు చెందిన ప్రభావం అక్కడ రాజకీయాల మీద కనిపిస్తుంది. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, కాయస్థ కులస్తులు తర్వాత ఆదివాసీలు ఈ నాలుగు రకాలైనటువంటి కులాలు కూడా రాజకీయాల్ని ప్రభావితం చేస్తూ ఆధిపత్యం కోసం పోరాటం అనేది అక్కడ మనకి కనిపిస్తుంది. ఈ అలాగే తర్వాత ఏంటంటే మహారాష్ట్రాన్ని చూసినట్లయితే అక్కడ కూడా బ్రాహ్మణులు తర్వాత మహర్ కులస్తులు, మరాఠీలు ఈ మూడు కులాల మధ్య రాజపత్య పోరు కనిపిస్తుంది. అయితే బ్రాహ్మణులు మైనారిటీగా ఉన్నప్పటికీ అంటే తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వాళ్ళు మంత్రివర్గంలో రాజకీయాలను కూడా ప్రబోధం చేయడం మనకి కనిపిస్తుంది.
కానీ అక్కడ మహర్ కులస్తులకు ఉన్నంత ప్రభావం కేవలానికి లేదు. మహర్ కులస్తులు మెజారిటీ, వాళ్ళు రాజకీయాలు నిర్ణయిస్తూ ఉంటారు. అక్కడ ప్రభుత్వం, అక్కడికి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం సంపాదించడం కోసం ఈ మహర్ కులస్తుల మీద ఆధారపడి రాజకీయాలు నడపడం అనేది చేయవలసి ఉంటుంది. అలాగే బీహార్ చూసినట్లయితే బీహార్లో మంత్రివర్గ నిర్మాణంలో కూడా మనకి ఈ కుల ప్రభావం అనేది కనిపిస్తుంది. మంత్రులు ఏ కులానికి చెందిన వాళ్ళు, అలాగే సెక్రటరీ నియమించాల్సి వచ్చినప్పుడు, కార్యదర్శి నియమించాల్సి వచ్చినప్పుడు కూడా అక్కడ ఆ మంత్రి ఏ కులం వాడో ఆ కులానికి చెందినటువంటి సెక్రటరీ నియమించడం అనేది ఆయా శాఖ మంత్రులలో మనకి చూడవలసి వస్తుంది, చూస్తాము. అంచేత ఈ రకంగా ఏమిటి అంటే అన్ని రాష్ట్రాల్లోనూ కూడా మనకి రాజస్థాన్, గుజరాత్, ఒరిస్సా, కేరళ, కర్ణాటక, కర్ణాటకలో అయితే మనకి రాజకీయాలు చాలా లింగాయతులు ఇతరుల కులాల మధ్య ప్రభావం చూపిస్తుంది. అక్కడ మంత్రివర్గ నిర్మాణము, కార్యదర్శి పదవులు ఇవ్వడంలో కూడా రాజకీయాలు ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర, ఈ అన్ని రాష్ట్రాల్లోనూ కూడా కుల రాజకీయాలు రాజమేలుతున్నాయని మనం చెప్పచ్చు. ఎందుకు మన భారతదేశంలో ఈ విధంగా రాజకీయ వ్యవస్థలో కూడా కులం ప్రవేశించి రాజకీయాన్ని ప్రభావితం చేసి విశ్వరూపం చూపిస్తుంది కుల వ్యవస్థ అనేది మనం ఆలోచించినట్లయితే, పరిశీలించినట్లయితే కొన్ని కారణాలు మనకు కనిపిస్తాయి. ఎందుకు రాజకీయాల మీద కులం యొక్క ప్రభావం ఇంతగా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించినప్పుడు మనకి కొన్ని కారణాలు కనిపిస్తాయి. అందులో మొట్టమొదటి కారణం మనం ఏం చెప్పచ్చు అంటే, మొదటి కారణం ఏంటి అంటే స్థానిక ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం. అంటే ఈ స్థానిక ప్రభుత్వ, స్థానిక స్వపరిపాలన అనేటువంటిది ఏర్పాటు చేయడం. అంటే మన భారత రాజకీయ వ్యవస్థను తీసుకున్నప్పుడు భారత రాజకీయ వ్యవస్థలో కేంద్రంలో ఒక ప్రభుత్వ వ్యవస్థ, అలాగే రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యవస్థ, అలాగే రాష్ట్రానికి కింద ఉన్నటువంటి జిల్లాలు, జిల్లాని మనకి మండలాలుగా, మండలాన్ని గ్రామాలుగా విభజించి మూడు స్థాయిలోనూ కూడా ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆ విధంగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు మూడింటినీ కలిపి మన పంచాయతీరాజ్ వ్యవస్థగా, మున్సిపాలిటీ, తర్వాత కార్పొరేషన్స్, ఇవన్నీ గ్రామ స్థాయి వ్యవస్థలు, పట్టణ స్థాయి వ్యవస్థలుగాను మనం చెప్తున్నాం. ఈ రెండూ కలిపి స్థానిక పరిపాలనా వ్యవస్థలు, స్థానిక ప్రభుత్వాలు అని చెప్తున్నాం. గ్రామ స్థాయి వ్యవస్థలు, పట్టణ స్థాయి పరిపాలనా వ్యవస్థలు కలిపి స్థానిక ప్రభుత్వాలుగా మనం చెప్తున్నాం. అయితే ఈ విధంగా స్థానిక సపరిపాలనా వ్యవస్థలుగా వీటిని ఏర్పాటు చేయడం వల్ల ఏమైంది అంటే, రాజకీయాల్లో కులం యొక్క ప్రభావం ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఈ స్థానిక సపరిపాలనా సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు, అంటే గ్రామ పంచాయతీ కానీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, అలాగే మున్సిపాలిటీ, కార్పొరేషన్, వీటికి ఎన్నికలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు, ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లకి చైతన్యంతో, రాజకీయ చైతన్యము అంతగా ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే, అక్కడ పట్టణ స్థాయి ఓటర్ల కన్నా గ్రామ స్థాయి ఓటర్ల యొక్క ఆలోచన విధానం కులానికి ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరుగుతుంది ఎన్నికల సమయంలో. ఎప్పుడైతే వాళ్ళు గ్రామ స్థాయిలో కులానికి అంటే మన కులం వాళ్ళు గెలిస్తేనే మన కులం యొక్క ప్రయోజనాలు పరిరక్షించబడతాయి, వేరే కులస్తులు వస్తే మన కులం అణచివేయబడుతుంది అనేటువంటి ఒక భావన గ్రామ స్థాయి ప్రజల్లో ఉండడంతో, వాళ్ళు ఎన్నికల సమయంలో తమ యొక్క కులానికి చెందినటువంటి వాళ్ళని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే గ్రామ స్థాయి ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు స్వపరిపాలనా సంస్థల ఎన్నికల్లో గ్రామ ప్రజలు, మనకి దీనికి ప్రజలు ఏంటి అంటే కులపరంగా ఆలోచన చేసి ఓటు వేయడం అనేది జరగడం వల్ల మన రాజకీయాల్లో కులం యొక్క ప్రభావం ఏర్పడిందని చెప్పచ్చు. అందుకని ఇది కేవలం గ్రామ స్థాయికే కలుగుతుందా, తర్వాత ఇంకా రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో, దేశ స్థాయి ఎన్నికల్లో కూడా కులం విశేషంగా ప్రభావం చూపిస్తాం. అయితే తక్కువ అన్ని స్థాయిల్లోనూ మనకి కులం యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా స్థానిక స్థాయిలో ఉన్నంత ఎక్కువగా మనకి దేశ రాజకీయాల్లో కులం యొక్క ప్రభావం అంతగా కనిపించదు. అంటే తగ్గుతుంది, పైకి వెళ్ళే కొద్ది అక్కడ కులం యొక్క ప్రభావం తగ్గి మతం యొక్క ప్రభావం దేశ రాజకీయాల మీద ఉంటుంది. స్థానిక రాజకీయాల మీద, రాష్ట్ర రాజకీయాల మీద కులం యొక్క ప్రభావం చూపించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా రాజకీయాల్లో కులం ప్రవేశించి కుల ప్రభావం చూపించడానికి కారణంగా మొదట మనం స్థానిక స్వపరిపాలనను చెప్తాం. రెండోది ఏమిటి అంటే రిజర్వేషన్ విధానం. ఈ రిజర్వేషన్ విధానం చూసినట్లయితే ఇంతకాలం చెప్తున్నాం మనము, రిజర్వేషన్ అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళ టైంలో నిమ్న జాతులకి, తర్వాత తక్కువ కులాల వాళ్ళకి బ్రిటిష్ ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించింది. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దీన్ని 10 సంవత్సరాల వరకే పరిమితం చేశారు రాజ్యాంగం మాత్రం. కానీ తర్వాత ఇంకా రద్దు చేయబడకుండా ఏం ప్రయోజనాలు పొందినటువంటి ఆయా కులాల వాళ్ళు ఈ రిజర్వేషన్ సదుపాయాల నుంచి ప్రయోజనాలు పొందినటువంటి వాళ్ళు దాన్ని రద్దు చేయడానికి ఇష్టపడలేదు. వాళ్ళు మరింత బలపడుతూ
తమ రిజర్వేషన్ విధానాన్ని కొనసాగించుకోవడానికి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ వచ్చారు. అందువల్ల రాజకీయ పార్టీలు కూడా ఏం చేస్తాయంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అవి కూడా ఈ రిజర్వేషన్ విధానాన్ని మరి మరొక 10 సంవత్సరాలు మరొక 10 సంవత్సరాలు అనుకుంటూ 10 సంవత్సరాల చొప్పున పొడిగించుకుంటూ ఈరోజు సరికేదాన్ని కంటిన్యూ చేయడం అనేది జరిగింది. జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులు కుల ప్రభావాన్ని తగ్గించాలని ప్రయత్నం చేసినా ఇక్కడ రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో కులం బలంగా ఉండడంతో వాళ్ళు దాన్ని తగ్గించలేనటువంటి పరిస్థితి. వాళ్ళు గ్రామ పెద్దలతో కుల పెద్దలతో వాళ్ళు సంబంధాలు పెట్టుకుని వాళ్ళు ఇది కుల వ్యవస్థను కంటిన్యూ చేయవలసినటువంటి పరిస్థితి, రిజర్వేషన్ విధానం కంటిన్యూ చేయవలసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ కుల రిజర్వేషన్కి వ్యతిరేకంగా మనకు అనుకూల ప్రతికూలకరంగా 1989లో ఉద్యమాలు కూడా చేశారు, చేసిన ఆత్మహత్య కూడా చేస్తున్నారు. అయినా సరే దీని యొక్క ప్రభావం తగ్గడం అనేది జరగలేదు. ఆ విధంగా మనకి రిజర్వేషన్ విధానం అనేది కుల రాజకీయాల్లో ఉండడంతో ఈ కుల ప్రభావం అమితంగా ఉండడం అనేది కనిపిస్తుంది. అది ఒక విషయంగా చెప్తాం. అంతేకాకుండా మిగతా కులాల వాళ్ళు కూడా ఏం చేశారు అంటే ఈ కుల రిజర్వేషన్ పరంగా పొందుతున్నటువంటి ప్రయోజనాలు వాళ్ళు కూడా సంపాదించాలనేటువంటి భావంతో వాళ్ళు కూడా మరింత వ్యవస్థీకృతమయ్యి వాళ్ళు ప్రయోజనాలు పొందడానికి పోరాటాలు చేయడం అనేది, ఉద్యమాలు చేయడం అనేది వాళ్ళు కూడా ఇతర కులాల వాళ్ళు కూడా మనకు చేయడం కనిపిస్తుంది. తర్వాత మూడో అంశం ఏంటి అని చూసినట్లయితే అక్కడ పరోక్ష ఎన్నికలు. రిజర్వేషన్ విధానమే కాకుండా పరోక్ష ఎన్నికలు ఒక అంశంగా మేము చెప్పాము. అలాగే సార్వజనీన వయోజన ఓటు హక్కు ఇవ్వడము అనే కారణం కూడా మనకు కనిపిస్తుంది. సార్వజనీన ఓటు హక్కుని ఇవ్వడం కూడా ఈ కుల వ్యవస్థ రాజకీయాల్లో కులం యొక్క ప్రభావం చూపించడానికి కారణం. అంటే సార్వజనీన ఓటు కూడా అందరికీ ఓటు హక్కుని ఇచ్చారు 18 సంవత్సరాలు మొదట్లో, ఇప్పుడు 21 సంవత్సరాలు. మొదట్లో 21 సంవత్సరాలు నేను ప్రజలకు ఓటు హక్కు ఇచ్చారు, ఇప్పుడు తగ్గించారు దాన్ని 21 నుంచి 18 చేసి 18 సంవత్సరాలు ఓటు హక్కు 18 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళకి ఓటు హక్కుని ఇవ్వడం అనేది చేస్తున్నారు. ఈ విధంగా వయోజన అంటే వయస్సును ప్రాతిపదికగా తీసుకుని ఓటు హక్కు ఇవ్వడం వల్ల అందరికీ దేశంలో ఓటు హక్కు అనేది లభించింది. లభించడంతో ఆయా కులాల్లో ఉన్నటువంటి వయోజనులు తమ కుల ప్రాముఖ్యతను నిలబెట్టుకోవడం కోసం, తన కులం యొక్క ప్రభావాన్ని నిలబెట్టుకోవడం కోసం ఓటు వేసేటప్పుడు కులపరంగా ఆలోచించి ఓటు వేయడానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందుకని ఏమిటి అంటే సార్వజనీన ఓటు కూడా కుల రాజకీయాల మీద కులం యొక్క ప్రభావం విశేషంగా ఉండడానికి కారణంగా మనం చెప్తాం. అలాగే దానికి పరోక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు అనేది మనం తీసుకున్నప్పుడు ఏమిటి అంటే శాసనసభను తీసుకున్నట్లయితే పార్లమెంటు అనేటువంటి దాంట్లో 2 సభలు ఉన్నాయి. పార్లమెంట్ 2 సభలు తీసుకున్నట్లయితే లోక్సభ, రెండోది రాజ్యసభ, ఇలా 2 సభలు మనకి పార్లమెంట్లో కనిపిస్తాయి. అలాగే తర్వాత అసెంబ్లీని తీసుకున్నప్పుడు అసెంబ్లీ అంటే రాష్ట్ర శాసనసభ విషయాలు తీసుకున్నప్పుడు రాష్ట్ర శాసనసభలో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏమిటి అంటే 2 సభా విధానాలు కొన్ని రాష్ట్రాల్లో కనిపిస్తాయి. 2 సభా విధానం ఉన్నప్పుడు అక్కడ మన దిగువ సభని అసెంబ్లీగా మనం చెప్తాము, ఎగువ సభని శాసన మండలిగా మనం చెప్తాం. విధాన పరిషత్తు విధానసభ అంటే ఇక్కడ విధానసభ అసెంబ్లీ అని పిలుస్తారు, విధాన సభ అని పిలుస్తాము. తర్వాత దీన్ని ఏమిటంటే శాసన మండలి అంటే శాసన మండలిని పేరు ఏమిటంటే విధాన పరిషత్తు అని మనం చెప్తారు. కానీ రెండు పేరుతో మనకి రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో మనం చెప్పలేము, సాధారణంగా కొన్ని రాష్ట్రాల్లో మనకి 2 శాసనసభలు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఏమిటి అంటే ఇది ఎగువ సభ, విధాన పరిషత్ అనేది ఎగువ సభ, విధానసభ అనేది దిగువ సభ. అయితే దిగువ సభ అయినటువంటి విధానసభకు తర్వాత పార్లమెంట్లో ఉన్నటువంటి దిగువ సభ లోక్సభకు ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఇవి 2 ప్రత్యక్ష ఎన్నికలు. కానీ రాజ్యసభకి అలాగే విధాన పరిషత్కి ఎన్నికలు పరోక్ష ఎన్నికలు జరుగుతాయి. ముఖ్యంగా విధాన పరిషత్కి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ విధాన పరిషత్లో 1/3 సభలని అందరినీ కాదు 1/3 సభ్యుని ఎవరు ఎన్నుకుంటారు అంటే స్థానిక ప్రభుత్వాలు ఎన్నుకుంటాయి. స్థానిక సపరిపాలన సంస్థలు ఏర్పడిన సంస్థలు స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారు 1/3. అలా వాళ్ళు ఎన్నుకునేటప్పుడు వాళ్ళు కూడా దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటే ఇక్కడ కులపరమైనటువంటి అంశానికి ప్రాముఖ్యత ఇచ్చి ఓటు వేయడం అనేది జరుగుతుంది. తమ కులాలకు చెందినటువంటి వాళ్ళే విధాన పరిషత్తులో మెజారిటీ కల్పించుకోవడానికి ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ ఏమిటంటే మనకి ఈ స్థానిక సంస్థలకి ప్రాముఖ్యత ఇవ్వడం కూడా విధానసభ విధాన పరిషత్తు విధాన శాసన మండలి ఎన్నికలో కుల ప్రభావం అనేది మనకి కనిపిస్తుంది. అలాగే రాజ్యసభ కూడా దీనికి అతీతం కాలేదు. రాజ్యసభలో కూడా ఆ
విధంగా కులపరమైనటువంటి అంశానికి ప్రాముఖ్యత ఇచ్చి ఎన్నికలు జరగడం కూడా జరుగుతుంది. అంచేత ఏమిటి అంటే ఈ రాజ్యసభకి విధాన పరిషత్కి జరిగేటువంటి పరోక్ష ఎన్నికల్లో కూడా కుల ప్రభావం ఉండడం అనేది మనం చూస్తాం. కాబట్టి రాజకీయాల్లో ఏ విధంగా కులానికి ప్రాముఖ్యత ఏర్పడుతుంది ఏమిటి అని మనం చూసినట్లయితే స్థానిక పరిపాలనా సంస్థల్లో కులానికి ప్రాధాన్యత ఇవ్వడము, రెండోది ఏమిటంటే రిజర్వేషన్ విధానం ఇవ్వడము, తర్వాత సార్వజనిక ఓటమినివ్వడము, తర్వాత ఏమిటి అంటే పరోక్ష ఎన్నికలు, ఇవన్నీ కలిసి రాజకీయాలు నడపడంలో కులం విశేషమైనటువంటి పాత్ర వహించడానికి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది అయితే మరి ఈ రకంగా రాజకీయ రంగంలో కులం ప్రవేశించి విశ్వరూపం చూపిస్తూ కుల రాజకీయాలు నడిచేటువంటి విధంగా మరి చేస్తున్నప్పుడు దీన్ని పరిష్కార మార్గం ఏమిటి, దీన్ని తగ్గించడానికి కులం యొక్క ప్రభావాన్ని రాజకీయాల మీద లేకుండా చేసి కులాతీత రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మరి మార్గాలు ఏమిటి అనేది మనం చూసినట్లయితే ప్రయత్నాలు అయితే జరిగాయి కానీ ఆ ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు అని మనం చెప్తున్నాం. ఎందుకు అవ్వట్లేదు అంటే ప్రజలు ఎంత చదువుకుని అంటే నగర స్థాయి ప్రజలు చూసినట్లయితే వాళ్ళు ఈ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. రాజకీయాల్లో కులం పరంగా ఆలోచించడానికి అంటే వాళ్ళు మిగతా విషయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు, తగ్గించేశారు. అంటే సంఘ జీవనంలో మనకి వివాహం చేసుకోవడం కానీ ఆహార నియమాలు కానీ వీటన్నింటిలో కులం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయినా రాజకీయాలకు వచ్చేసరికి అక్కడ మరి కులానికి దృష్టిలో పెట్టి ఓటు వేయడం అనేది చేస్తున్నారు. అందుకే నేను ఇంత ప్రాముఖ్యత కుల వ్యవస్థకి ఇస్తున్నప్పుడు దీన్ని తగ్గించే పరిస్థితి ఏమిటి అనేది మనం చూసినట్లయితే దీనికి ఉన్న ఒకే ఒక పరిష్కార మార్గం ఏమిటి, రాజ్యాంగ పరంగా సాధ్యం కాలేదు. ఇంకా ఆచరణపరంగా మనం చూసినట్లయితే వ్యక్తుల యొక్క దృక్పథాల్లో మార్పు రావాలి, మనస్తత్వాల్లో మార్పు రావాలి. ముఖ్యంగా రాజకీయ పార్టీ నాయకులు ఏం చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు వస్తున్నప్పుడు ఈ ఎన్నికల్లో టికెట్లు కేటాయించడము లేదా సీట్లు కేటాయించడము లేదా అభ్యర్థులను పెట్టడము ఇలాంటివి చేస్తున్నప్పుడు కులానికి ప్రాముఖ్యతని తగ్గించేసి నెమ్మదిగా మరి సీట్లు కేటాయించినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా కులం యొక్క ప్రాముఖ్యత తగ్గడం అనేది జరుగుతుంది, కులాతీత రాజకీయాలు రావడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా ఎవరు ఆధారపడిందంటే రాజకీయ నాయకుల మీద ఆధారపడింది. రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో మరి అధికారులు సంపాదించాలనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఈ కులం యొక్క ప్రభావాన్ని రాజకీయాలకు తగ్గించాలి కాబట్టి కులానికి ప్రాధాన్యత ఇచ్చి సీట్లు కేటాయించడం అనేది మానేస్తే ఆటోమేటిక్గా సమర్థులకి ఇచ్చి ఎనికి గెలిపించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ కులమైన అంశం రాజకీయాల్లో కూడా ప్రభావం కోల్పోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సంఘ జీవనంలో ఎలాగో కోల్పోయింది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు అవి, అలాగే తర్వాత ఆహార నియమాల్లో కూడా కులపరంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వదిలిపెట్టేశారు. అలాగే ఇక్కడ రాజకీయాల్లో కూడా రాజ్యంగా మనం పోవాలి అంటే అది కేవలం నాయకత్వం మీద ఆధారపడింది, వాళ్ళు చేసే కృషి మీద ఆధారపడింది. అది చేసినట్లయితే భారతదేశ రాజకీయాల్లో కూడా కులం యొక్క ప్రభావం ఆటోమేటిక్గా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి అంటే ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, మనం ఇండస్ట్రియల్గా డెవలప్ అయిపోయాము, తర్వాత విద్యాపరంగా మనం అభివృద్ధి చెందుతున్నాము అనేటువంటి ఆలోచన చేసుకున్నట్లయితే దీనికి అంశానికి ప్రాముఖ్యత ఇవ్వడం కూడా తగ్గిస్తారు. అంచేత అక్షరాస్యతను పెంచడం, పారిశ్రామికీకరణ పెరగడం, నగర జీవనం మనకి నగర జీవన విధానము అలాగే నాయకుల యొక్క ప్రవర్తన ఆలోచన దృక్పథంలో మార్పులు రావడం ఇవన్నీ కూడా రాజకీయాల మీద కులం యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి చాలా వరకు అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఇది విషయము భారతదేశ రాజకీయాల్లో కులం యొక్క ప్రభావం ఏమిటి అంటే మన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్పాల్సి ఉంటుంది అని రాయాలి.